వెల్కమ్ టు అవర్ ఛానల్ పరిహార శాస్త్రంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి అనేక రకాల పరిహారాలు చెప్పడం జరిగింది మీ ఇంటిలో ధనవర్షం కురవాలనంటే మీ ఇంటిలో కనక వర్షం కురవాలనంటే లక్ష్మీ కటాక్షం సిద్ధింప చేసుకోవాలనంటే పాలు రూపాయి బిల్లలు ఎర్రటి గుడ్డతో ఎలాంటి ప్రయోగం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైనా సరే శుక్రవారం పూట పాలు రూపాయి బిల్ల ఎర్రటి క్లాత్తో ఒక ప్రయోగం చేసినట్లయితే మీ ఇంటిలో ధనవర్షం కురుస్తుంది ఈ ప్రయోగము చేయటానికి మీకు ఏం కావాలనంటే ఒక కప్పులో ఆవు పాలు లేదా గేదె పాలను తీసుకోవాలి మూడు రూపాయి బిల్లలను తీసుకోవాలి మూడు ఎర్రటి క్లాతులను తీసుకోవాలి ఇవి ఈ యొక్క ప్రయోగానికి సరిపోతాయి శుక్రవారం పూట అదేవిధంగా అమావాస్య కలిగినటువంటి రోజులలో మీరు మహాలక్ష్మి దేవిని పూజించేటప్పుడు ఏం అంటే కప్పులో ఆవుపాలు లేదా గేదె పాలను కాచి చల్లార్చినవి ఏర్పాటు చేసుకోవాలి ఆవుపాలు అయితే మరీ మంచిది ఆ తర్వాత మూడు ఎర్రటి వస్త్రాలు రెడ్ క్లాత్ ముక్కలను రెండు తీసుకోండి ఒక రెడ్ క్లాత్ ముక్కను పాలల్లో నానబెట్టండి అలా నానబెట్టిన తరువాత కొద్దిసేపటికి ఆ క్లాత్ను తీసి క్లాత్కు ఉన్నటువంటి పాలు మొత్తాన్ని పిండేసిన తరువాత ఆ యొక్క క్లాత్లో ఒక రూపాయి బిల్లను ఉంచి మూట కట్టండి ఆ తరువాత ఇంకొక రెడ్ క్లాత్ ఆ పాలల్లో ఉంచండి మరలా కొద్దిసేపటి తరువాత ఆ క్లాత్ను పిండేసి అందులో ఇంకొక రూపాయి బిల్లను ఉంచి మరలా మూట కట్టండి మరలా ఇంకొంచెం సేపటి తరువాత పాలల్లో ఇంకొక రెడ్ క్లాత్ ముక్కను ఉంచండి కాసేపటి తర్వాత ఆ క్లాత్ మొత్తం కూడా పాలును పిండి వేసి ఇంకొక రూపాయి బిల్లును తీసుకుని మరలా మూటగా కట్టండి అంటే మనకు మూడు రెడ్ క్లాత్ ముక్కలు ఉన్నాయి మూడు రూపాయి బిల్లులు ఉన్నాయి మనం ఏం చెయ్యాలి ప్రతి క్లాత్ ముక్క కూడా పాలల్లో ముంచి నానబెట్టాలి కాసేపటి తర్వాత పిండేసి ఆ ముక్కలో రూపాయి బిల్లను ఉంచి మూటగా కట్టాలి ఇప్పుడు మన దగ్గర మూడు మూటలు ఉన్నాయి క్లాత్లో రూపాయి బిల్లను మూట కట్టినవి మూడు ఉన్నాయి ఈ యొక్క మూడు మూటలను ఇప్పుడు ఏం చేయాలనంటే మూడు మూటలను కలిపి ఒక ముడిలాగా వేయాలి ఈ యొక్క మూడు మూటలను కలిపి ఒక ముడిలాగా వేయాలి ఇలా ముడిలాగా వేసేటప్పుడు ఓం విఘ్న రాజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు చదువుకోవాలి ఓం విఘ్న రాజాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ మూడు మూటలు కలిపి ఒక మూటలాగా కట్టాలి అలా కట్టి ఈ యొక్క మూటను ఏం చెయ్యాలనంటే మీరు ఇంటిలోకి ప్రవేశిస్తారు కదా ఆ ప్రవేశించేటటువంటి గుమ్మానికి రైట్ సైడ్ యొక్క మూటను కట్టాలి మీ యొక్క సింహద్వారము మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ మెయిన్ ఎంట్రన్స్ మీరు బయట నుంచి లోపలకు ప్రవేశించినప్పుడు బయట నుంచి లోపలకు ప్రవేశించేటప్పుడు మీకు రైట్ సైడ్ ఆ మూట వచ్చేలాగా కిటికీకి కట్టుకోండి అప్పుడు మీ ఇంటిలో ధనవర్షం అనేది కురుస్తుంది అదే విధంగా ఇంటిలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అయితే అది లెఫ్ట్ సైడ్ అవుతుంది బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అది రైట్ సైడ్ అవుతుంది మరి ఈ యొక్క పాలను ఏం చేయాలని అంటే ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేయండి ఇలా రూపాయి బిల్ల ఎర్రటి వస్త్రము పాలు దీనితో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని చేయండి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి